హ్యాపీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణీస్ జర్నల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా యూనివర్సిటీ ఓరియంటేషన్ డే అనమాట. నేను లివిస్ యూనివర్సిటీలో చదువుతున్న విషయం అందరికీ తెలిసిందే. నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. మా ఓరియంటేషన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30కి, బట్ మన జనాలంతా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. అండ్ మేమున్న ప్లేస్ నుంచి మా యూనివర్సిటీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. సో మా ఫ్రెండ్ డైరెక్ట్ మెయిన్ బ్లాక్ దగ్గర కాకుండా ఓరియంటేషన్ బ్లాక్ దగ్గరనే డ్రాప్ చేశాడు. ఇదే మా ఓరియంటేషన్ బ్లాక్. ఓరియంటేషన్ డే రోజు కూడా లేట్ వచ్చింది అంటే మేమే ఏమో, మా తర్వాత ఎవరూ లేరు. యాక్చువల్లీ మేమే లాస్ట్ వచ్చాము. మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళేసరికి మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ మీటింగ్లో వచ్చేసి ఓరియంటేషన్ డే అంటే నార్మల్గా కాలేజ్ గురించి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎక్కడెక్కడ ఏమేమి బిల్డింగ్స్ ఉంటాయి అని చెప్తారు. ఇక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పిన తర్వాత మధ్యలో చిన్న గేమ్ కూడా కండక్ట్ చేశారు స్టూడెంట్స్ని చీరప్ చేయడానికి, కరెక్ట్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ తెచ్చుకోమని. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. మన జనాలంతా టిఫిన్ చేసి రాలేదు కాబట్టి ఫుడ్ కోసం ఎగబడుతున్నారు. ఇక వాళ్ళు పెట్టిన ఫుడ్ తినేసి స్టార్ బక్స్ కాఫీ తాగేసి మిగతా మీటింగ్ కూడా విన్నాము. ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్టర్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, క్లాస్ రిజిస్ట్రేషన్స్ గురించి అండ్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ తీసుకోవాలో చెప్తున్నాడు. మా ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుందాం అనుకున్నారు. బ్యాంక్ అకౌంట్కి అప్లికేషన్ ఫిల్ చేయను రా బాబు అంటే అదేదో పెద్ద ఎగ్జామ్ పెట్టినట్టు చాలాసేపు చదివి డౌట్స్ అడిగి ఫిల్ చేశారు. బ్యాంక్ అప్లికేషన్ ఫిల్ చేశాక ఐడి కార్డ్ తీసుకుందామని మెయిన్ బ్లాక్కి వెళ్ళాము. మెయిన్ బ్లాక్ వచ్చేసి మేమున్న బ్లాక్ నుంచి ఆల్మోస్ట్ 2 మైల్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి నడవడానికి చాలా టైం పట్టింది. మా యూనివర్సిటీ వచ్చేసి రోమియావెల్లీలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ మా యూనివర్సిటీ ఏవియేషన్కి చాలా ఫేమస్. ఏవియేషన్ అంటే పైలట్ ట్రైనింగ్ అన్నమాట. మరి ఏవియేషన్కి ఫేమస్ అయితే మరి మీరెందుకు యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు అన్న క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది. యాక్చువల్లీ నేను అనుకున్న కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఈ యూనివర్సిటీలోనే కనిపించింది నాకు. సో అందుకే ఈ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను. ఇదే మా మెయిన్ బ్లాక్. ఇక్కడే మనం ఐడి కార్డ్ని కలెక్ట్ చేసుకోవాలి. లోపలికి వచ్చిన వెంటనే ఈ తాత ఫోటో కనిపించింది. ఈ తాతే మన యూనివర్సిటీ ఫౌండర్ అన్నమాట, డెలాజోలో. ఇక యూనివర్సిటీ వాల్స్ మీద చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ పెట్టారు. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కానీ నాకేం అర్థం కాలేదు. పెయింటింగ్స్ అన్నీ చూసి ఐడి కార్డ్ తీసుకుందామని ఐడి కార్డ్ లైన్ దగ్గరికి వెళ్తే ఆ లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది. ఇక ఐడి కార్డ్ తీసుకోకుండానే ఇంటికి బయలుదేరిపోయాము. ఇక మీ అందరినీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్.